हाई फ्रेंड्स हाउ आर यू ऑल दिस इज राज वेलकम बैक टू अवर चैनल इवाला मनम एक्कडिकि वेल्तुन्नाम असलु अक्कड उन्न रहस्यम एंटि अनि तेलुसुकोवालनु उंदा देन प्लीज कीप वाचिंग दिस वीडियो ई इमेजेस चूस्तुंटे ई पाटकि अर्थमै उंडाले मनम एक्कडिकि वेल्तुन्नामो यस वी आर गोइंग टू शिवगंग देन व्हाई लेट कम लेट्स फॉलो मी శివగంగానే ఈ టెంపుల్ బెంగళూరు నుండి దాదాపు 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఈ శివగంగానే టెంపుల్ హిందువుల యొక్క పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అండి. వి ఆర్ ఆన్ ది వే టు శివగంగ. ఆల్మోస్ట్ వన్ बैंगलूर रोड्स अंडी मेट्रो हेलो अंडी अ चूँगी अदे अंडी शिवगंगा योक कुंडा असल पर्वत शिखरा अनेम इला वेकमा ओके पर्वत शिखर अने शिवलिंग आकार रीजन अच्छे इंकोक रीजन एटे वर्षाकाल पैन జలపాతాలలాగా ఫామ్ అయ్యి కిందకి పారుతుంటాయి. సో ఈ పర్వత శిఖరానికి శివగంగ అనే నేమ్ వచ్చింది. ఈ పర్వత శిఖరం యొక్క హైట్ వచ్చేసి 2640 అడుగులు. దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఈ పర్వత శిఖరంపై బాగాన అనేక టెంపుల్స్ ఉన్నాయండి. అందులో కొన్ని టెంపుల్స్ అయిన గంగాధరేశ్వర టెంపుల్, హున్నమదేవి అండ్ నంది, పాతాళ గంగ అని ఇలా అనేక రకాల టెంపుల్స్ ఉన్నాయండి. ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి శివగంగకి. మనము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసామండి. చూసారా అండి ఎలా కనిపిస్తుంది? చాలా బాగుంది కదండి. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నామండి ఊర్లోకి. మనము ఇదే అండి శివగంగ యొక్క ఎంట్రన్స్ చూడండి. ఇదే ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి. ఇవి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ ద్వారానే హున్నమదేవి అండ్ గంగాధరేశ్వర టెంపుల్కి వెళ్ళొచ్చండి. టోటల్గా ఈ స్టెప్స్ వచ్చేసి 200 స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతికి గంగాధరేశ్వర స్వామికి హున్నమదేవికి కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరుపుతారండి. ఈ కార్యక్రమాన్ని చూడడానికి కర్ణాటక నుండి కాదు దేశంలో నుంచి చాలామంది వచ్చి చూస్తుంటారండి. భక్తులు తరలి వస్తుంటారు. చూస్తున్నారా ఫ్రెండ్స్ స్టెప్స్? ఇప్పుడు ఫస్ట్ మనము హున్నమదేవి టెంపుల్ని దర్శించుకుందామండి. నెక్స్ట్ గంగాధరేశ్వర టెంపుల్ని దర్శించుకుందాము. ఎక్కడైతే రహస్యం ఉందో చూసారా అండి బోర్డు. ఇది హున్నమదేవి యొక్క టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఒకసారి చూడండి మొత్తము టెంపుల్ లోపల. టికెట్ కౌంటర్, లడ్డు కౌంటర్. ఈ కేవ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది హున్నమదేవి యొక్క గృహాలయము. గృహ లోపల అండి ఇది. లోపల చాలా చీకటిగా ఉంటుంది బట్ లైటింగ్స్ చాలా బాగా ఫిక్స్ చేశారు. లోపల చాలా బాగుంటుంది. అందరూ చూడవలసిన లొకేషన్ అండి. చాలా బాగుంటుంది. లోపల హున్నమ దేవి యొక్క పటచిత్రం. ఎగ్జిట్ అయ్యేటప్పుడు అండి ఇది. మేము వెళ్ళిన రోజు చాలామంది వచ్చారండి. జనాలు చాలా రష్గా ఉన్నారు.
నెక్స్ట్ మనం గంగాధరేశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక్కడ కోతులు చాలా ఉంటాయండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇది ఎంట్రన్స్ అండి గంగాధరేశ్వర టెంపుల్కి, ఒక ద్వారము. చూడండి ఒకసారి ఇక్కడ ఏదో రాసి ఉంది. హలో, ఇక్కడ ఉన్న రహస్యం ఏంటంటే ఇక్కడ ఉన్న గంగాధరేశ్వర లింగము నెయ్యిని వెన్నగా మారుస్తుంది. ఎందరో సైంటిస్టులు రీసెర్చ్ చేశారు దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటో అని, బట్ నో యూస్, తెలుసుకోలేకపోయారు. బహుశా ఇదేనేమో పవర్ ఆఫ్ గాడ్ అంటే. చూశారు కదండి ఇవాళ మన వీడియో, ఐ హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ వీడియోలో ఇక్కడున్న పాతాళ గంగా, ఉలకల్లు తీర్థ, శాంతలదేవి యొక్క సూసైడ్ పాయింట్, ట్రెక్కింగ్ గురించి తెలుసుకుందామండి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.